ఓవైపు తైవాన్ చైనా మధ్య ఉద్రిక్తతలు ఉన్నాయి మరోవైపు తైవాన్ జలసంధిలో అమెరికాకు చెందిన అణుశక్తి జలాంతర్గామి ప్రమాదానికి గురైంది ఇప్పుడు ప్రమాదానికి సంబంధించిన కథనాలే హాట్ టాపిక్ అవుతున్నాయి అమెరికా సబ్మరీన్ యుఎస్ఎస్ కనెక్టికట్ దక్షిణ చైనా సముద్రంలో విధులు నిర్వహిస్తుంది దీనికి సమీపంలోనే అమెరికా నేతృత్వంలో ఆరు దేశాలు యుద్ధ విన్యాసాలు చేస్తున్నాయి అయితే యుఎస్ఎస్ కనెక్టికట్ ప్రమాదానికి గురైంది నిఘా కోసం వచ్చిన ఏదైనా వాహనాన్ని యుఎస్ఎస్ కనెక్టికట్ డీకుందేమో అనే చర్చ కూడా జరుగుతుంది నిజానికి తైవాన్ జలసంధిలో కొంతకాలంగా ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి ఇదే టైంలో అమెరికా సబ్మరీన్ ప్రమాదానికి గురైంది ఈ ఎపిసోడ్ తో చైనా అమెరికా మధ్య నమ్మకం దెబ్బతినే పరిస్థితులు ఉన్నాయి సీవల్ఫ్ సిరీస్ కు చెందిన అణుశక్తి జలాంతర్గామి యుఎస్ఎస్ కనెక్టికట్ దక్షిణ చైనా సముద్రంలోని అంతర్జాతీయ జలాల్లో అడుగుకు వెళ్లే సమయంలో ఏదో భారీ వస్తువును తాకినట్టుగాను చర్చ జరుగుతోంది ఈ ఘటన అక్టోబర్ 2నే జరిగింది అయితే సబ్మరీన్ సముద్రంలోకి వెళ్ళినప్పుడు వెంటనే సమాచారం బయటకు తెలియదు ప్రమాదంలో దాదాపు 12 మంది అమెరికా సెయిలర్లకు గాయాలైనట్లు తెలుస్తుంది ఎవరికీ ప్రాణహాని లేదని సమాచారం ప్రస్తుతం సబ్మరీన్ పరిస్థితి నిలకడగానే ఉందట